హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యాక్షన్ హరిబాబు. ఫ్రెండ్స్, లాక్డౌన్ వల్ల చాలా మూవీస్ డిలే అయ్యాయి, వాటన్ని గురించి నేను మాట్లాడలేదు. అండ్ మనకు సుప్రసిద్ధమైన ఒక మూవీ గురించి మాత్రం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాను, ఏ క్వైట్ ప్లేస్. ఇది అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇది 2018లో హర్రర్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిందనే చెప్పాలి. అండ్ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా పెద్ద సక్సెస్నే అందుకుందనే చెప్పాలి. 34.9 crores యుఎస్ డాలర్స్ని ఇది గ్రాస్ని సాధించిందనే చెప్పాలి. అండ్ డైరెక్టర్ జాన్ కోవస్కి ఈ మూవీని చాలా అద్భుతంగా తెరకెక్కించారనే చెప్పాలి. అండ్ అతను కూడా ఇందులో నటించారనుకోండి, అని తర్వాత విషయం. అండ్ ఈ మూవీ ఫ్లాష్ స్టోరీ విషయానికి వస్తే, మనకి ఫస్ట్ పార్ట్లో మనకి ఏ విధమైన ఏలియన్స్ని చూపించారు, కానీ అసలు అదంతా ఎలా జరిగింది అనేది మనకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏది ఫస్ట్ పార్ట్లో మనకు లేదనే చెప్పాలి. అండ్ ఆ ఫ్యామిలీ మొత్తం తమ ఒక పిల్లల్ని కాపాడుకోవడానికి చాలా వరకు పోరాడుతూ ఉంటారు. అండ్ ఫస్ట్ పార్ట్లో మనకు చూపించింది అది ఒక్కటే. అండ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా పెద్దగా ఏమీ లేదు, మనకు తెలిసిన విషయమే. కానీ చాలా పెద్ద సక్సెస్ని అయితే సాధించుకుందనే చెప్పాలి ఈ కోవిడ్ ప్లేస్ మూవీ. అండ్ కోవిడ్ ప్లేస్ 2 ఇప్పుడు మనకి మీరు చూసే ఉంటారు, టేజర్ అండ్ ట్రైలర్ అన్నీ రిలీజ్ అయిపోయాయి, కానీ మూవీ ఒక్కటే రిలీజ్ అవ్వడానికి ఇంకా వెయిట్ చేస్తున్నాం. అండ్ సెప్టెంబర్ 4 మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ అండ్ లాక్డౌన్ వల్ల చాలా వరకు ఈ మూవీ డిలే అయ్యిందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు కానీ మూవీ కానీ వస్తే మాత్రం చాలా పెద్ద ఎక్కువ కలెక్షన్స్ని అయితే ఆశించలేవని మనకు తెలుస్తూ ఉంది. అండ్ ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి అలాగే ఉన్నాయి. అండ్ చాలామందికి కోవిడ్ ప్లేస్ 2 మీద చాలామంది ఎక్కువ డౌట్సే ఉన్నాయని చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఏలియన్స్ని టౌన్, ఒక పెద్ద టౌన్ మీద మీ ట్రైలర్ చూసేటట్టయితే ఏలియన్స్ ఒక పెద్ద టౌన్ మీద అటాక్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు, కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మనకి అందులో ఆ ట్రైలర్ని ఎక్కడ అనేది లేదు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీనే వీళ్ళు మళ్ళీ రీబూట్ చేసినట్టున్నారు. అండ్ సెకండ్ పార్ట్ అనేది ఉంటుంది. అండ్ దానిలో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనేది ఒక చిన్న సైజ్ స్టోరీనే వీళ్ళు క్రియేట్ చేసినట్టు ట్రైలర్లో కనిపిస్తూ ఉంది. అండ్ చూడాలి, రిలీజ్ అయిన తర్వాత ఏలియన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంటే వాళ్ళు ఎలా వచ్చారు, అండ్ ప్రపంచం మొత్తం ఇది ఈ ఒక వార్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటే చాలా బాగుంటుంది. అలా కాకుండా ఫ్లాష్ బ్యాక్నే మళ్ళీ రివర్స్గా చేస్తే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కోసం మళ్ళీ సెకండ్ థర్డ్ పార్ట్ గురించి వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అలా కాకుండా అయితే చాలా మనకు ఈ మూవీ గురించి వెయిట్ చేయాల్సి అనేది చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.